వెల్కమ్ టు ఏవియన్ స్పోర్ట్స్ నాలుగు టెస్టుల సిరీస్లో భారత్పై ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలిచే అవకాశం లేదంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇంగ్లీష్ జట్టు స్పిన్ విభాగం ఎలాగూ పటిష్టంగా లేదని అయితే డే నైట్ మ్యాచ్లో రూట్ సేనకు కాస్త గెలుపు అవకాశం ఉండవచ్చని గౌతి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే పింక్ బాల్ టెస్ట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండొచ్చని ఇంగ్లాండ్కు ఆశాజనకంగా ఉన్న మ్యాచ్ అదొక్కటేనంటూ సిరీస్ను భారత్ నాలుగు సున్నా లేదా మూడు ఒకటితో గెలవచ్చని గంభీర్ జ్యోతిష్కం చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో సారథిగా మెరుగ్గా ఉన్నాడని గంభీర్ చెప్పాడు తానెప్పుడు విరాట్ ట్వంటీ కెప్టెన్సీ ప్రశ్నిస్తానని సుదీర్ఘ ఫార్మాట్లో అతడే కొనసాగించడం మంచిదని గంభీర్ చెప్పాడు ఇంగ్లాండ్ జట్లో మైన్ అలీ డోంబెస్ జాక్ లీచ్ స్పిన్నర్లుగా ఉన్నారు వీర్లో అలీకి అరవై టెస్టుల అనుభవం ఉండగా బెస్ట్ లీచ్ తలా పన్నెండు మ్యాచ్లు మాత్రమే ఆడారు మరోవైపు శ్రీలంకతో టెస్టుల్లో డబుల్ సెంచరీ సహా సెంచరీతో కెప్టెన్ రూట్ విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే భారత్ గడ్డపై సక్సెస్ కావాలంటే బంతిని వేగంగా వేయాల్సిన అవసరం లేదంటున్నాడు ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ గతంలో మాంటీ పనేసర్ గ్రేమ్స్వాన్ చెప్పడంతో బంతిని తిప్పడంతో పాటు వేగంగా వేసేవారని అలా చేస్తేనే ఉపఖండంలో వికెట్లు దక్కుతాయని తాను భావించడం లేదని చెప్పాడు లీచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నూట యాభై కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు సాధించాడు ట్వంటీ ట్వంటీ వరకు అతని ద్వారా నూట ముప్పై ఏడు కోట్ల ఆదాయం పొందగా చెన్నై ఫ్రాంచైజీ ఈ ఏడాది సీజన్ కూడా అతన్ని కొనసాగించడంతో సంపాదన నూట యాభై రెండు కోట్లకు చేరింది మహి తర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నూట నలభై ఆరు పాయింట్ ఆరు కోట్ల ఆదాయంతో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు తమ కుమార్తెకు వామిక అని పేరు పెట్టారు గారాలపట్టితో దిగిన తొలి ఫోటోను అనుష్క సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది మేము ఎప్పుడూ ప్రేమ ఆప్యాయతో కలిసి జీవించాం వామిక వాటిని మరో స్థాయికి తీసుకెళ్ళింది చిరునవ్వులు కన్నీళ్లు వంటి భావోద్వేగాలను నిమిషాల వ్యవధిలో అనుభవించేలా చేసింది ఇప్పుడు మా మనసులు పూర్తి ప్రేమతో నిండిపోయాయని రాసుకొచ్చింది ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ అనుష్క ధన్యవాదాలు చెప్పింది దీనిపై స్పందించిన కోహ్లీ నా ప్రపంచమంతా ఒకే ఫ్రేమ్లో ఉంది అని బదిలిచ్చాడు జనవరి పదకొండున అనుష్క పాపకు జన్మనిచ్చింది సోషల్ మీడియా ద్వారా విరుష్క జంటగా గుర్తింపు పొందిన విరాట్ అనుష్క తమ కూతురు పేరులోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది విరాట్ కోహ్లీ పేరులోని తొలి అక్షరమైన వీతో ప్రారంభించి అనుష్క పేరులోని చివరి శబ్దమైన ఖాతో ముగించింది ఇక హిందూ ధర్మశాస్త్ర ప్రకారం వామిక అంటే దుర్గామాత కాగా లింగ సమానత్వానికి ప్రతీకగా విరుష్క జోడి ఈ పేరును ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే రెండో టెస్టుకు యాభై శాతం మంది ప్రేక్షకులు హాజరయ్యేందుకు రూట్ క్లియర్ అయింది ఈ విషయమై బీసీసీ తమిళనాడు క్రికెట్ సంఘం చర్చించి ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించేలా కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్లో సడలింపు ఇచ్చిన సంగతి తెలిసిందే అన్ని రూల్స్ను పాటిస్తూ రెండో టెస్టుకు యాభై శాతం మంది ప్రేక్షకులు రావచ్చని తమిళనాడు క్రికెట్ సంఘం అధికారులు వెల్లడించారు స్టేడియం మొత్తం సామర్థ్యం యాభై వేలు కాగా ఇరవై వేల మందికి అనుమతి లభించనుంది రెండో టెస్టు ఫిబ్రవరి పదమూడున ప్రారంభం కానుంది అహ్మదాబాద్లో జరిగే తదుపరి రెండు టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్లకు ప్రేక్షకులు కానున్నారు అయితే ఖాళీ స్టేడియంలో మ్యాచ్లు జరగాలని ఇంగ్లాండ్ కోరుతున్నట్లు సమాచారం ఈసీబీ అధికారులతో మాట్లాడి అన్ని విషయాలు వివరించేందుకు బీసీసీఐ సిద్ధమైంది అన్ని రూల్స్ను పాటిస్తూ రెండో టెస్టు యాభై శాతం మంది ప్రేక్షకులు రావచ్చు అని తమిళనాడు క్రికెట్ సంఘం అధికారులు వెల్లడించారు స్టేడియం మొత్తం సామర్థ్యం యాభై వేలు కాగా ఇరవై ఐదు వేల మందికి అనుమతి లభించనుంది రెండో టెస్టు ఫిబ్రవరి పదమూడున ప్రారంభం కానుంది అహ్మదాబాద్లో జరిగే తదుపరి రెండు టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్లకు ప్రేక్షకులు హాజరు కానున్నారు అయితే ఖాళీ స్టేడియంలో మ్యాచ్లు జరగాలని ఇంగ్లాండ్ కోరుతున్నట్లు సమాచారం ఈసీబీ అధికారులతో మాట్లాడి అన్ని విషయాలను వివరించేందుకు బీసీసీఐ సిద్ధమైంది ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలింది ఈ నెల ఐదున తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఆరు రోజుల క్వారంటైన్ ముగించుకున్న ఇరు జట్ల ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది మూడు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చింది ఇరు జట్లు నిన్నటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి శ్రీలంక పర్యటనలో పాల్గొనని ఇంగ్లీష్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్ అర్చర్ భారత్కు ముందుగానే వచ్చి ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో టీమిండియా ఉంటే శ్రీలంకను ఆ దేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన ఆత్మవిశ్వాసంలో ఇంగ్లాండు ఉంది ఇది ఈరోజు స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో రేపు కలుసుకుందాం చూస్తున్నాం ఏవిఎన్ న్యూస్